ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ పేటీఎం కార్యకర్తలకి సిగ్గు శరం లజ్జ మనోతం లేకుండా సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక రకాలుగా అవాస్తవాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. వీళ్ళు చేస్తూనే ఉంటారు కూడా, ఎందుకంటే వీళ్ళ పుట్టుకలు వాళ్ళ బతుకులే ఫేక్ పుట్టుకలు ఫేక్ బతుకులు కాబట్టి వీళ్ళు అవాస్తవాలే ప్రచారం చేస్తుంటారు. మీ అందరు మేము వాస్తవాలు చెప్పడానికి ఇక్కడ రెడీగా ఉన్నాము, వాస్తవాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. వీళ్ళు కొత్తగా సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేస్తారంటే చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకున్నాడు సిబిసిఐడి కేసు మీద అని. ఈ పిచ్చి తుగ్ల గడవ బొచ్చులో కేసు పెడితే ఆ బొచ్చులో కేసు మీద చంద్రబాబు నాయుడు గారి లాయర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానంలో న్యాయమూర్తి గారు ఈ పిచ్చి తుగ్ల గడవ బొచ్చుల కేసు పెట్టాడు, ఆ బొచ్చుల కేసు అంటే ఒకసారి చూడండి సార్ అంటే న్యాయమూర్తి గారు కూడా అవును ఇది బొచ్చుల కేసే అనుకుంటా, నాలుగు వారాల తర్వాత విచారం చేద్దాం అప్పుడు వరకు స్టే ఇస్తున్నాం అని చెప్పారు. దానికి వీళ్ళు ఏదో రకంగా డంపుకులు కొట్టుకుంటూ ఏదో అవాస్తవ ప్రచారాలు చేస్తారు. అరే మీ నాయకుడి మీద ఎన్ని కేసుల్లో స్టే ఉన్నాయి మీకు తెలుసా? 50 కేసులు పైగా మీ నాయకుడి మీద స్టేలు తెచ్చుకున్నాడు, బెయిల్ తెచ్చుకున్నాడు మీ నాయకుడు. లెక్క చెప్తా, ప్రపంచంలోనే ఏ నాయకుడి మీద లేనని 420 కేసులు మీ నాయకుడి మీద ఉన్నాయి. 24 420 కేసులున్నాయి, దానిలో 24 420 కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు మీ నాయకుడు. 11 సిబిఐ కేసుల్లో స్టే తెచ్చుకొని బెయిల్ తెచ్చుకున్నాడు మీ నాయకుడు. 4 ED కేసుల్లో స్టే తెచ్చుకొని బెయిల్ తెచ్చుకున్నాడు మీ నాయకుడు. ఇది మీ నాయకుడి చరిత్ర. మీ నాయకుడు ఎన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకొని ఎన్ని కేసుల్లో స్టే తెచ్చుకుంటే మాత్రం మీ నాయకుడు నీతిమంతుడు, కానీ వేరే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి బొచ్చుల కేసులు పెడితే ఆ బొచ్చుల కేసులు అని చెప్పి కోర్టుకెళ్ళి న్యాయస్థానాలను ఆశ్రయించి స్టేలు తెచ్చుకుంటే మాత్రం అది తప్పు. ఇదారా మీ నాయకత్వం, మీ బొచ్చుల నాయకత్వం ఇట్టనే ఉంటుంది. మరి ఇంకో వాస్తవం చెప్తా, అరే మీ నాయకుడు నిజంగానే నీతిమంతుడు, నిజంగానే ప్రజల సొమ్ము దోచుకోలేదంటే మీ నాయకుడికి చెప్పండి రా సిబిఐకి లేఖ రాయమని చెప్పండి, ఆయన మీద ఉన్న 50 కేసులు త్వరితగతిన విచారం చేసి 3 నెలల్లో నివేదిక ఇవ్వమని చెప్పి చెప్పండి. మీరు ఏం చెప్పినా మీ నాయకుడు అది చేయడు, ఎందుకంటే మీ నాయకుడు అది చేస్తే శాశ్వతంగా చెప్పుకుడు తింటాడు అని మీ నాయకుడికి కూడా తెలుసు. ఇప్పుడు ఆ తండ్రి అధికారం అడ్డు పెట్టుకునే 43,000 కోట్ల రూపాయలు దొబ్బేస్తే తన సొంతంగా అధికారం నుండి 800,000 కోట్లు దొబ్బేశాడు అయ్యో. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడే 11 సిబిఐ ఛార్జ్ షీట్లు 4 ED ఛార్జ్ షీట్లు 24 420 కేసులు పడ్డాయి. తన సొంతంగా అధికారంలో దుబ్బేసిన వాటికి ఎన్ని 100 ఛార్జ్షీట్లు పడితే ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరేదో అసత్య ప్రచారాలు చేసినంత మాత్రాన ప్రజలందరూ నమ్మేస్తారని అనుకోవద్దు. మీరు అసత్య ప్రచారాలు చేస్తే మేము వాస్తవాలు చెప్పే ప్రయత్నం మేము చేస్తాం. జై హింద్.